నా సహచరులలో కొందరిని శారీరకంగా చూడాలని నేను ఎంతో ఆతృత చెందుతాను. వారి హృదయంలో నాపై గల అనురాగ భావ తీవ్రతే దానికి కారణం. ఈ భావం వారిలో తగ్గినప్పుడు నానో ఉన్న భావం కూడా స్వల్పంగా తగ్గుతుంది. మన ఆలోచన దానిని ప్రతిధ్వనింపచేసే మూలాన్ని తాకి చుట్టూ ఉన్న నీటిలో తరంగాలను సృష్టించగల మార్గం ఇది మాత్రమే. నేను మీ అందరి గురించిన తలంపులలో మునిగి ఉండటానికి ఇష్టపడతాను. ఒక విధంగా అది నేను భిన్నత్వం వైపుకు మళ్ళినట్లుగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మనం మొదట భిన్నత్వం నుండి ఏకత్వానికి వెళతాం, కానీ చివరికి మార్గం మారి మనం మరలా వివిధత్వం వైపుకు పయనించనారంభిస్తాం. మనం ఎక్కడ నుండి బయలుదేరామో తుదకు అక్కడికే చేరాల్సి ఉందని దానర్థం. పరతత్వం వైపుకి మళ్ళిన మన ప్రయాణంలో ఆరాధన విషయంలో కానీ మరే విషయంలో కానీ మనం అదే మార్గాన్ని అనుసరించటం అవసరం. వాస్తవానికి అదే అసలైన ఆధ్యాత్మిక మార్గం, కానీ దైవకృపచే ఎవరైనా ఇంకా అతీతంగా వెళ్ళినప్పుడు అతడు ఏకత్వము భిన్నత్వము అనే ఈ రెండు స్థితులతోనూ సంబంధం కల ఒక అత్యున్నత శ్రేణికి చెందినవాడైతేనే కానీ మూలం యొక్క ఎరుకను కూడా నిలుపుకోవడం కష్టమవుతుంది.